రిసీట్స్, బడ్జెటరీ రిసీట్స్ అంటే ఏంటి? బడ్జెట్ అన్న దాంట్లో రిసీట్స్ అని, ఎక్స్పెండిచర్ అని టూ కేటగిరీస్గా బడ్జెట్ని డివైడ్ చేయొచ్చు. రిసీట్స్ అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టేటటువంటి మొత్తం అమౌంట్. రెవెన్యూ ఓవరాల్గా మనీ అక్యూరల్ ఏదైతే గవర్నమెంట్కి వస్తుందో అది రెవెన్యూ ద్వారా కానీ నాన్ రెవెన్యూ సోర్సెస్ ద్వారా కానీ వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని రిసీట్ అని పిలుస్తామో. ఓవరాల్గా ఆ మొత్తం అమౌంట్ని టోటల్ రిసీట్స్ అంటాం. దీన్ని రెవెన్యూ రిసీట్ అని, క్యాపిటల్ రిసీట్ అని రెండు రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. అంటే రెవెన్యూ సైడ్ వచ్చేటటువంటి మనీ, క్యాపిటల్ సైడ్ వచ్చే మనీగా ఓవరాల్ బడ్జెటరీ రిసీట్స్ని మనం డివైడ్ చేయొచ్చు. ఈ రెవెన్యూ రిసీట్స్కి ఎగ్జాంపుల్స్గా మనము ట్యాక్స్ ఇన్కమ్, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ రాసుకోవచ్చు. ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ కానీ నాన్ ట్యాక్స్ సోర్సెస్ ద్వారా వచ్చేటటువంటిది మనం రెవెన్యూ రిసీట్స్గా రాసుకుంటాం. క్యాపిటల్ రిసీట్స్ అంటే మన బడ్జెట్లో మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో కనుక షేర్స్ని సేల్ చేస్తే ఆ విధంగా వచ్చే డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫారిన్ కంట్రీ నుంచి మనం తెచ్చుకున్న బారోయింగ్స్ అనేటటువంటివి క్యాపిటల్ రిసీట్స్ కిందకి వస్తాయి. ఒకవేళ ఎవరికైనా కంట్రీ లోన్ అనేటటువంటిది మనకి రీపే చేస్తే, వాళ్ళు మనకి రీపే చేస్తే టు అజ్, అది మనకి క్యాపిటల్ రిసీట్స్ కిందకి వస్తుంది. ఇలాగా క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ అని రెండు కేటగిరీస్గా బడ్జెటరీ రిసీట్స్ని మనం డివైడ్ చేస్తాము.